Hello friends, welcome to CS Academy. ఈ రోజు మనం ఒక ఇంకొక కాన్సెప్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సంబంధించి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అనే ఈ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్ లో మనకి ఫస్ట్ అసలు ఎందుకు మనం ఈ స్ట్రెసెస్ అనే కాన్సెప్ట్ ఈ స్ట్రెయిన్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. జస్ట్ ఇవి మనకి బేసిక్ టెర్మినాలజీ తెలుసు. ఎందుకనంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనము సపోజ్ ఏదైనా ఒక బాడీ మీద మనం లోడ్ కానీ అప్లై చేసామనుకోండి, ఎప్పుడైతే ఒక బాడీ మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయితే ఆ బాడీ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఈ బాడీ యొక్క షేప్ అనేది చేంజ్ అవడం అంటే ఏమవుతుందంటే ఆ బాడీ అనేది ఇట్ విల్ అండర్గో సమ్ స్ట్రెసెస్, ఆ స్ట్రెసెస్ అనేది చేంజ్ అవుతుంది. అంటే దాంట్లో ఉండే కండిషన్స్ అనేది చేంజ్ అయిపోతుంటాయి. అంటే ఏమవుతుందంటే స్ట్రైట్ గా ఉన్న రాడ్ ఎలాంగేట్ అవ్వడం కానీ, అదే స్ట్రైట్ గా ఉన్న రాడ్ బెండింగ్ అవ్వడం కానీ, స్ట్రైట్ గా ఉన్న రాడ్ కంప్రెస్ అవ్వడం కానీ, ఇలాంటి కామన్ గా కొన్ని చేంజెస్ అనేది జరుగుతుంటాయి. ఈ కామన్ గా కొన్ని చేంజెస్ జరగడానికి దట్ బాడీ విల్ అండర్గో సమ్ స్ట్రెసెస్ అని చెప్తారు. ఇప్పుడు ఏ స్ట్రెసెస్ అనేది వేస్తుంటారు, బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చూసామనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈ స్ట్రెస్ అనే కాన్సెప్ట్ ఇక్కడ చూస్తే సపోజ్ ఇగోండి ఇది ఒక బార్ అనుకోండి. ఇప్పుడు ఇదే బార్ మీద మనము ఏం చేస్తామంటే లోడ్ అప్లై చేసామనుకోండి. ఈ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మెటీరియల్ అనేది ఏమవుతుందంటే ఫోర్స్ అనేది రెసిస్ట్ ఆఫర్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫోర్స్ అనేది ఆఫర్ చేసిందో దీన్ని మనము రెసిస్టెన్స్ ఫోర్స్ అంటాం. ఎందుకంటే ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇది ఈ మెటీరియల్ అనేది లోడ్ అప్లై చేస్తే ఆ మెటీరియల్ అనేది సమ్ షేప్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఆపదు. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా దాన్ని మనం స్ట్రెస్ అని చెప్పొచ్చు. స్ట్రెస్ ఈజ్ సింప్లీ డిఫైన్డ్ యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా. ఇప్పుడు ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ అయింది, సపోజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ కాబట్టి దిస్ బాడీ విల్ అండర్గో సమ్ ఈక్విలిబ్రియం. కాబట్టి మనం సింపుల్ గా మనం ఏ లోడ్ తీసుకోవాలంటే డైరెక్ట్ గా మనం అప్లైడ్ లోడ్ కన్ కన్సిడర్ అప్లైడ్ లోడ్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బాడీ అనేది స్ట్రెసెస్ అనేది లోన్ అవుతుంది, స్ట్రెసెస్ కి గ్రో అవుతుంది అని చెప్పి మనం చెప్పండి. కాబట్టి దీన్ని సింపుల్ గా మనము దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్ట్రెస్. దీన్ని మనం ఫార్ములా ప్రకారం కానీ చూసుకుంటే దీన్ని ఇక్కడ మనం చెప్తారు ఇక్కడ ఫార్ములా డైరెక్ట్ గా స్ట్రెస్ ఈక్వల్ టు రెసిస్టింగ్ ఫోర్స్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇప్పుడు ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఇప్పుడు క్రాస్ సెక్షనల్ ఏరియా అని అంటే ఇప్పుడు ఇక్కడ ఇది రౌండ్ బార్ అనుకోండి, ఇది రౌండ్ బార్ అనుకుంటే రౌండ్ బార్ అయితే క్రాస్ సెక్షన్ ఏమొస్తుందండి, సర్కిల్ వస్తుంది. దాన్ని మనం క్రాస్ సెక్షనల్ ఏరియా కింద మనం కన్సిడర్ చేయాలి. అసలు మనకి ఎనీ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఉన్నాయి. బేసిక్గా మనం చూస్తే స్ట్రెస్ కేటగిరీ కానీ చూస్తే మనకి బేసిక్గా ఒకటి డైరెక్ట్ స్ట్రెస్, రెండు ఇండైరెక్ట్ స్ట్రెస్. ఇప్పుడు ఈ డైరెక్ట్ స్ట్రెస్ ఇండైరెక్ట్ స్ట్రెస్ కలిపితే మనకి కంబైన్ స్ట్రెసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అసలు ఫస్ట్ డైరెక్ట్ స్ట్రెసెస్ అంటే ఇప్పుడు ఈ డైరెక్ట్ స్ట్రెసెస్ టూ టైప్స్ క్యారెక్టర్. ఒకటి ఫోర్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ నార్మల్ ఫోర్స్, నార్మల్ స్ట్రెస్. ఇఫ్ ఫోర్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ ప్యారలల్ ఆర్ ఇట్ ఈస్ టాంజెన్షియల్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ షియర్ స్ట్రెస్. అంటే ఏమవుతుంది, ఈ ఫోర్స్ ఐదర్ గా మనకి రెండు కేసులు ఉన్నాయి. ఒకటి ఫోర్స్ యాక్ట్ అవ్వడం మనకి ఇది చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఫోర్స్ యాక్ట్ అవ్వడం మనకి ఏదర్ చాలా టైమ్స్ మీకు చెప్పాను, ఏదర్ బాడీకి ఫోర్స్ యాక్ట్ అయింది పర్పెండిక్యులర్గా యాక్ట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ ఏదర్ ప్యారలల్గా యాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఫోర్స్ నార్మల్ ఫోర్స్ బై ఏరియా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నార్మల్ స్ట్రెస్. టాంజెన్షియల్ ఫోర్స్ ఆర్ ఇట్ ఈస్ ఏ ప్యారలల్ ఫోర్స్ బై ఏరియా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ షియర్ స్ట్రెస్. చూడండి, నార్మల్ ఫోర్స్ టు ది ఏరియా, ఇదిగోండి ఇదే ఏరియాకి మనం అక్కడ ఏరియా కనుక కన్సిడర్ చేసుకుంటే ఇదిగోండి ఇది నార్మల్ ఫోర్స్ బై ఏరియా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నార్మల్ స్ట్రెస్. అండ్ ఇదే ఏరియాకి ఇగోండి మనం ఇక్కడ స్ట్రెస్ ఎలా అప్లై చేసాం అనుకోండి, ఇది ప్యారలల్ ఫోర్స్ ఆర్ ఇట్ ఈస్ ఏ టాంజెన్షియల్ ఫోర్స్ బై ఏరియా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ షియర్ స్ట్రెస్. ఈ నార్మల్ ఫోర్స్ అనేది మనం టూ వేస్గా అప్లై చేయొచ్చు. ఈ నార్మల్ ఫోర్స్ టూ వేస్కి ఎలా అప్లై చేయొచ్చు, సపోజ్ చూడండి ఈ బాడీని టువర్డ్స్ ద సెంటర్ పాయింట్ వచ్చింది అనుకోండి, టువర్డ్స్ ద సెంటర్ పాయింట్ వస్తే ఇట్ విల్ బాడీ విల్ అండర్గో సమ్ కంప్రెసివ్ నేచర్, దట్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కంప్రెసివ్ స్ట్రెస్. సపోజ్ ఇదే బాడీ మనం ఎలాంగేట్ చేసామనుకోండి, సపోజ్ బాడీ ఎలా ఉందనుకోండి, ఇప్పుడు ఫోర్సెస్ అనేది ఇలా మనం అప్లై చేసామనుకోండి,
ఎప్పుడైతే ఫోర్స్ ఎలా అప్లై చేసినప్పుడు బాడీ అనేది ఎలాంగేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలాంగేట్ జరుగుతుందంటే బాడీ అవే ఫ్రమ్ ద సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ నుండి దూరంగా ఉంది. ఎప్పుడైతే ఈ సెంటర్ పాయింట్ నుండి దూరంగా ఉందో దిస్ బాడీ వీ హ్యావింగ్ ఏ టెన్సైల్ ఏజ్, దట్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ ఎజ్ టెన్సైల్ స్ట్రెస్. ఇప్పుడు మనకి ఈ దీని నుండే మనకి నార్మల్ స్ట్రెసెస్, బెండింగ్ స్ట్రెసెస్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. టార్జినస్ స్ట్రెసెస్, బెండింగ్ స్ట్రెసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది చూసుకున్నాం అనుకోండి, సపోజ్ ఇది ఒక బీమ్ అనుకోండి, ఇక్కడ మనము ఫోర్స్ అప్లై చేసామనుకోండి. ఈ ఫోర్సెస్ మనం ఇవేంటివి, రియాక్షన్స్. ఇవి ఈ రియాక్షన్స్ కానీ మనం ఎప్పుడైతే అప్లై చేస్తాం, ఈ రియాక్షన్ చూసుకుంటే మనం ఈ పర్టికులర్ ఏరియాకి కానీ అప్లై చేసామనుకోండి, ఇది ఏంటంటే ఇది షియర్ ఫోర్సెస్, ప్యారలల్ ఫోర్సెస్. ఎందుకంటే ఈ బాడీకి మనము డైరెక్ట్గా ప్యారలల్గా అప్లై చేస్తాం. ఇక్కడ కూడా చూసుకుంటే ఈ బాడీకి మనం ఇక్కడ దీనికి ప్యారలల్గా అప్లై చేస్తాం. చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఈ బాడీకి దీనికి మనం ప్యారలల్గా అప్లై చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటి వల్ల మనకి ఏమవుతుంది, బాడీ అనేది బెండ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, నార్మల్ స్ట్రెసెస్ వల్ల బెండింగ్ స్ట్రెసెస్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం ఇండైరెక్ట్ స్ట్రెస్ అని చెప్పచ్చు. అంటే నార్మల్ వల్ల మనకు బెండింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఇండైరెక్ట్ స్ట్రెస్ అని చెప్పచ్చు. సేమ్ అదేవిధంగా టార్జినల్ స్ట్రెసెస్. ఇప్పుడు సేమ్ అదే ఒక షాఫ్ట్ ఉంది అనుకోండి మనకి, ఇప్పుడు ఇదే షాఫ్ట్ని మనము ఇలా ట్విస్ట్ చేస్తాం అనుకోండి, అంటే దానిపైన మనం షియర్ ఫోర్స్ అప్లై చేసామనుకోండి, ఈ షియర్ ఫోర్స్ దాన్ని మనం అప్లై చేస్తే ఏమవుతుందండి, అది ట్విస్ట్ అవుతుంది. అది ట్విస్ట్ అవుతుందంటే ఇప్పుడు దాన్ని మనం ఏం చెప్పచ్చు, దాన్ని మనము టార్జినల్ స్ట్రెసెస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ట్విస్టింగ్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఏం జరుగుతుంది, ఈ షియర్ స్ట్రెసెస్ వల్ల మనకి టార్జినల్, అంటే ఈ డైరెక్ట్ వల్ల ఇండైరెక్ట్గా అప్లై ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ అంటే ఏంటంటే, మనకి షాఫ్ట్ ఒక సపోజ్ ఒక ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంది అనుకోండి, ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు కంటిన్యూస్గా రొటేట్ అవుతున్నప్పుడు ఈ రెండింటి మధ్య అది ఏమైందంటే, ఒక షాఫ్ట్ అనేది రెండు సపోర్ట్ల బేరింగ్ల మధ్య, ఇది సపోర్ట్ అయి ఉంటుంది. రెండు బేరింగ్ల మధ్య సపోర్ట్ అయినప్పుడు ఏమవుతుంది, షాఫ్ట్ కంటిన్యూస్ రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, దీంట్లో మనకి ఏదైనా కంప్రెసివ్ స్ట్రెసెస్ కానీ ఏదైనా నార్మల్ స్ట్రెసెస్, అంటే దట్ మీన్స్ డైరెక్ట్ స్ట్రెసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ డైరెక్ట్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఇదేముంది, లైక్ సింప్లీ సపరేట్ బీమ్ లెవెల్, అంటే ఇక్కడైతే బెండింగ్ నేచర్ కూడా ఉంటుంది. అంటే బెండింగ్ నేచర్ కూడా ఉండటం వల్ల ఇది కాంబినేషన్ ఆఫ్ బెండింగ్ స్ట్రెసెస్ ఉన్నాయి, టార్జినల్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ రెడ్డిటి మధ్య ఫిక్స్ చేసి ఉండడం వల్ల ఏమైంది, కంప్రెసివ్ స్ట్రెసెస్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే ఫైనల్గా ఏమైందంటే ఇది కాంబినేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ స్ట్రెసెస్, కాంబినేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ స్ట్రెసెస్ కాలేజ్ కంబైన్డ్ స్ట్రెసెస్. అంటే మనం నేచర్లో మనం ఎక్కువగా డైరెక్ట్ స్ట్రెస్ చూస్తామా, ఇండైరెక్ట్ స్ట్రెస్ చూస్తామా, కంబైన్ స్ట్రెస్ చూస్తామంటే, మనం ఏ కాంపోనెంట్ అయినా సరే డిజైన్ చేసేటప్పుడు మనం కంబైన్డ్ స్ట్రెసెస్ యూజ్ చేసుకొని మనం డిజైన్ చేస్తాం. ఎందుకనంటే ఈ కాంపోనెంట్ అనేది మనం సింపుల్గా మనం ఓన్లీ ట్విస్టింగ్ మూమెంట్ అప్లై అవుతుంది, బెండింగ్ మూమెంట్ అప్లై అవుతుంది, కంప్రెసివ్ అప్లై అవుతుంది అని చెప్పేసి మనం ప్రాక్టికల్గా కన్సిడర్ చేయాలి. కాబట్టి వీటిని మనం కంబైన్డ్ స్ట్రెసెస్ యూజ్ చేసుకునే మనం డిజైన్ చేస్తాం. దీన్నే మనం డిజైన్ థియరీ అంటాం, దీన్నే మనం థియరీ ఆఫ్ ఫెయిల్యూర్స్లో దీన్ని మనం డిస్కస్ చేస్తాం. అంటే నేచర్లో మోస్ట్లీగా మనకు అప్లై అయ్యేవన్నీ కంబైన్డ్ స్ట్రెసెస్. ఓకే, హోప్ ఇట్ ఈస్ క్లియర్. అంటే స్ట్రెసెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్, ఇవన్నీ మనం ఇంతవరకు దీని గురించి డిస్కస్ చేసాం. అసలు ఫస్ట్ ఈ స్ట్రెసెస్లో మనం ఒక్కొక్కటి కంప్రెసివ్ అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి, ఈ కంబైన్ స్ట్రెసెస్ అంటే ఏంటి, ఇవన్నీ గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం నార్మల్ స్ట్రెసెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెసెస్. ఇప్పుడు దీన్ని మనం చూసామనుకోండి కంప్రెసివ్ స్ట్రెసెస్. కంప్రెసివ్ స్ట్రెసెస్ అంటే ఇప్పుడు ఇదే సపోజ్కి ఈ బాడీ ఉందనుకోండి, ఇప్పుడు ఈ బాడీ ఉంటే ఈ బాడీ పైన ఇది ఏం చేస్తుందండి, ఇట్ సైడ్ ఫోర్స్ అప్లై అయింది అనుకోండి, దీనికి ఈక్వల్ అండ్ ఆపోజిట్కి ఇంకో ఫోర్స్ అప్లై అవుతుంది. ఎప్పుడైతే దీనికి ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఇంకో ఫోర్స్ అప్లై అయిందో ఇప్పుడు బాడీ ఏమవుతుంది, ఇట్ విల్ అండర్గో సమ్ కంప్రెషన్. వెన్ ఎవర్ ద బాడీ ఇట్ విల్ అండర్గో కంప్రెషన్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంప్రెసివ్ స్ట్రెస్. కంప్రెసివ్ స్ట్రెస్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, కంప్రెసివ్ ఫోర్స్ బై దట్ క్రాస్ సెక్షన్ ఏరియా, కంప్రెసివ్ ఫోర్స్ బై దట్ ఈస్ రెసిస్టింగ్ ఫోర్స్ బై క్రాస్ సెక్షన్ ఏరియా. బట్ ఇప్పుడు రెసిస్టింగ్ ఫోర్స్ మనకు తెలియదు, రెసిస్టింగ్ ఫోర్స్ తెలియదు అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్, కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, అప్లైడ్ ఫోర్స్ అనేది కన్సిడర్ చేస్తాం. అప్లైడ్ ఫోర్స్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా, దాన్ని మనం డైరెక్ట్గా కంప్రెసివ్ స్ట్రెస్ అని చెప్పచ్చు. సేమ్ అదేవిధంగా టెన్సైల్ స్ట్రెస్ కావాలనుకోండి, టెన్సైల్ స్ట్రెస్
ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఇప్పుడు ఇదే బాడీ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎలాంగేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలాంగేట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం సింపుల్ గా మన బాడీని ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇలా ఫోర్స్ అప్లై చేసాం, బాడీ టెంజైల్ ఫోర్స్, టెంజైల్ రెసిస్టింగ్ ఫోర్స్ బై ఏరియా. ఇప్పుడు ఈ టెంజైల్ రెసిస్టింగ్ ఫోర్స్ మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ మనము, దిస్ ఈజ్ అప్లైడ్ ఫోర్స్, అప్లైడ్ ఫోర్స్ బై ఏరియా. ఇప్పుడు ఈ బాడీ ఏమవుతుంది, ఎలాంగేట్ అవుతుంది, దీన్ని మనం ఏం చెప్పచ్చు, టెంజైల్ స్ట్రెస్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ రెండు చూడండి, ఈ రెండింటిని మనం ఏ కేటగిరీలో కేటగరైజ్ చేసాము, వీటిని మనము నార్మల్ స్ట్రెస్ లో కేటగరైజ్ చేసాము. ఈ నార్మల్ స్ట్రెస్ అని ఎందుకు అంటున్నాము, దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ బాడీకి ఇది పెర్పెండిక్యులర్ గా ఉందండి. ఇక్కడ చూస్తే చూడండి, ఇప్పుడు ఈ బాడీకి ఇది ఎలా ఉందని అంటే పెర్పెండిక్యులర్ గా స్ట్రెసెస్ అనేది యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు అనుకోండి, ఇక్కడ ఈ బాడీకి ఇది పెర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది, ఈ ఏరియాకి ఇది పెర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది, పెర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి వీటిని మనము నార్మల్ ఫోర్సెస్ అని చెప్పచ్చు. దీస్ నార్మల్ ఫోర్సెస్ ఆర్ అవే ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టెంజైల్ ఫోర్సెస్, టువర్డ్స్ ద సెంటర్ పాయింట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంప్రెసివ్ ఫోర్సెస్. క్లియర్? దిస్ ఈస్ రిలేటెడ్ టు ది నార్మల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ లో ఒకటి కంప్రెసివ్, రెండు టెంజైల్ నేచర్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనకి షియర్ స్ట్రెసెస్ గురించి, ఇక్కడ ఈ డైరెక్ట్ స్ట్రెస్. ఇప్పుడు ఫస్ట్ షియర్ స్ట్రెసెస్ లో చెప్పుకోవాలనుకుంటే, సపోజ్ ఇది ఒక ఫిక్స్డ్ బార్ అనుకోండి, ఇప్పుడు రాడ్ అనేది ఒక రాడ్, ఇక్కడ ఒక బార్ ఫిక్స్ చేసి ఉంది అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఒక బార్ ఫిక్స్ చేసి ఉందో, ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నామంటే పై నుండి మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, పై నుండి ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది ఫిక్స్ చేసి ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆఫర్ చేస్తుంది అంటే మనకి ఫిక్స్ మూవింగ్ కండిషన్ లేకుండా ఫిక్స్డ్ గా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఫైనల్ గా మనం స్టిల్ ఇలా మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఏమైంది, కట్ అయిపోయింది రెండు పోర్షన్. ఎప్పుడైతే రెండు పోర్షన్ కట్ అయిపోయింది, ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది అప్లైడ్ ఫోర్స్, ఇక్కడ నుండి వచ్చేది ఇది రెసిస్టెన్స్ ఫోర్స్. సేమ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇది ఇప్పుడు ఏమైంది, ఇది అక్కడ ఆల్రెడీ ఈ బాడీకి ఇది ఇక్కడ ఆల్రెడీ ఇది అప్లై చేస్తుంది, ఇక్కడ మళ్ళీ దీన్ని చూసుకుంటే రెసిస్టెన్స్ ఫోర్స్, ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈ రెసిస్టెన్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్, రెసిస్టెన్స్ ఫోర్స్ రెసిస్టెన్స్ ఫోర్స్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాడీకి ఇది ఎలా యాక్ట్ అవుతుంది, ఇది ఈ ఏరియాకి, ఇక్కడ చూడండి ఏరియా కానీ అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఈ ఏరియాకి ఇది అబ్జర్వ్ చేస్తే, ఈ ఏరియా కానీ ఇది అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందండి, ఇది ప్యారలల్ గా ఉంది, ట్యాంజెన్షియల్ గా ఉంది. అంటే ఈ ట్యాంజెన్షియల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యింది, ట్యాంజెన్షియల్ ఫోర్స్ దట్ పర్టికులర్ ఏరియా, ట్యాంజెన్షియల్ ఫోర్స్ దట్ పర్టికులర్ ఏరియా. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే షియర్ స్టెప్ అంటే, షియర్ అంటే ఏమైందంటే కటింగ్ యాక్షన్ ఉండేదాన్ని మనం షియర్ ఫోర్స్ అంటారండి. ఇక్కడ దీన్ని ఎలా చెప్పొచ్చు, రెసిస్టింగ్ ఫోర్స్, రెసిస్టింగ్ షియర్ ఫోర్స్ బై ఏరియా, రెసిస్టింగ్ షియర్ ఫోర్స్ బై ఏరియా. ఇట్ ఈస్ ఆల్వేజ్ యాక్టింగ్ ట్యాంజెన్షియల్ టు ది ఏరియా, ఈ ఏరియాకి ఎప్పుడు ఇది ఎలా యాక్ట్ అవుతుందండి, ట్యాంజెన్షియల్ గానే యాక్ట్ అవుతుంది. దీన్ని మనము ఏం చెప్పొచ్చు అంటే షియర్ ఫోర్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇంకో విధంగా కూడా మనం షియర్ ఫోర్స్ దీన్ని మనం ఇంకో విధంగా కూడా అప్లై చేయొచ్చు. జస్ట్ కటింగ్ యాక్షన్ అనేది ఎలా జరుగుతుందో చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి, షియర్ ఫోర్స్ అనేది ఎలా జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇలా ఫిక్స్ చేస్తుంది అనుకుంటారు, అంటే ఇది చేంజ్ ఇన్ స్ట్రెయిన్, చేంజెస్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే రాడ్ ఇలా మనం ఎక్స్టెండ్ చేసామనుకో, ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుందంటే షేప్ అనేది ఇవ్వండి, ఇలా చేంజ్ అంటే ఇప్పుడు ఇది షేప్ ఎప్పుడైతే చేంజ్ అయిందో డైమెన్షన్స్ అనేది చేంజ్ అయింది, అంటే ఇప్పుడు ఏమైంది, కొంత యాంగిల్ అనేది వచ్చింది, కొంత యాంగిల్ ట్విస్ట్ వచ్చింది, కొంత యాంగిల్ ట్విస్ట్ వచ్చింది కాబట్టి దీంట్లో మన డైమెన్షన్స్ లో చేంజ్ వచ్చింది. కటింగ్ యాక్షన్ జరగకుండా ఇక్కడ ఏమైంది, డైమెన్షన్స్ లో చేంజ్ వచ్చింది. ఇప్పుడు డైమెన్షన్స్ లో చేంజ్ వచ్చింది కాబట్టి మనకు స్ట్రెయిన్ అంటే, యాక్చువల్ మీకు స్ట్రెయిన్ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు చెప్తాను, ఫర్ టైం బీయింగ్ అండర్స్టూడ్. స్ట్రెయిన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ అపాన్ ఒరిజినల్ డైమెన్షన్. ఇప్పుడు మనం షియర్ ఫోర్స్ అంటే ఏంటి, మనము ప్యారలల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం, ఈ ప్యారలల్ ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి దీన్ని మనము షియర్ స్ట్రెయిన్ అని చెప్పొచ్చు. షియర్ స్ట్రెయిన్ అని అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ అపాన్ ఒరిజినల్ డైమెన్షన్, ఇదిగోండి ఇది చేంజ్ ఇన్ డైమెన్షన్ అపాన్ ఒరిజినల్ డైమెన్షన్, ఇది చేంజెస్ అనేది జరిగింది. ఓకే, ఇది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అంటే వీటి మనం డైరెక్ట్ స్ట్రెసెస్ లో దీని గురించి మనం చెప్పాం. నెక్స్ట్ ఇంకా మన కాన్సెప్ట్ లో స్ట్రెయిన్ ఉంది, స్ట్రెయిన్ గురించి చెప్పుకున్నాం అనుకోండి, రైట్, ఓన్లీ స్ట్రెయిన్ గురించి మనం స్ట్రెయిన్ అని చెప్పామండి. స్ట్రెయిన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం అంతకు ముందు ఏమైందని అంటే, ఇప్పుడు ఇది బాడీ అనుకోండి, రైట్, ఇప్పుడు ఈ బాడీకి మనం ఏం చేసామంటే ఫోర్స్ అప్లై చేసాం, ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ బాడీ ఏమైంది, ఎలాంగేట్ అయ్యింది, ఈ బాడీ ఎలాంగేట్ అయ్యింది అంటే ఏమైంది, లెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యింది,
ఎప్పుడైతే బాడీకి లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందో, బాడీకి లెంత్ ఇంక్రీజ్ అయిందో, ఇప్పుడు ఒరిజినల్ డైమెన్షన్ చేంజ్ అయింది. అంటే ఒరిజినల్ డైమెన్షన్ ఏముండేది అంతకుముందు, ఓన్లీ లెంత్ ఇది ఉండేది. ఇప్పుడు ఏమైంది, లెంత్ అనేది కాస్త ఇంక్రీజ్ అయింది. సమ్టైమ్స్ మేబీ ఇట్ మేబీ ఇంక్రీజెస్, సమ్టైమ్స్ ఇట్ మేబీ డిక్రీజెస్. ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ అయితే టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినట్టు, లెంత్ డిక్రీజ్ అయిందంటే కంప్రెసివ్ ఫోర్స్ అనేది అప్లై చేసినట్టు. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే, దీన్ని మనం లీనియర్ స్ట్రెయిన్ అని కూడా చెప్పొచ్చు, అట్ ది సేమ్ టైం మనము లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని కూడా చెప్పొచ్చు. లాంగిట్యూడినల్ అంటే లెంత్ వైజ్ ఉండేదాన్ని. ఏదైతే చూడండి, ఇక్కడ చూస్తే మనం లాంగ్ సైడ్ దీన్ని చెప్తాం, అందుకనే దీన్ని లాంగిట్యూడినల్ అని చెప్తాను. ఎప్పుడైనా చెప్పాలి, ఎప్పుడైతే మనం లాంగ్ సైడ్ ఎప్పుడైతే చెప్తున్నామో దాన్ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని చెప్పాలి. అర్థమైందండి? ఇప్పుడు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే, చేంజింగ్ డైమెన్షన్ అపాన్ ఒరిజినల్ డైమెన్షన్. ఎప్పుడు స్ట్రెయిన్ అంటే చేంజింగ్ అంటే ఒరిజినల్ డైమెన్షన్ చెప్పకూడదు. స్ట్రెయిన్ అంటే చేంజింగ్ డైమెన్షన్ అపాన్ ఒరిజినల్ డైమెన్షన్. ఎప్పుడైతే నువ్వు లీనియర్ స్ట్రెయిన్ అని ఎప్పుడు చెప్తావు, చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సపోజ్ ఇప్పుడు ఇది చేంజ్ అవుతున్నప్పుడు ఏమైంది, బ్రెత్ కూడా తగ్గిపోతుంది. బ్రెత్ తగ్గిపోతుంది కాబట్టి బ్రెత్ సపోజ్ ఇక్కడ ఈ కేసులో బ్రెత్ తగ్గిపోతుంది. సపోజ్ అదే మనం ఒక రాడ్ తీసుకున్నాం అనుకో, రాడ్ తీసుకుంటే డయామీటర్లో చేంజ్ అవుతుంది, అదర్ డైరెక్షన్స్ లో కూడా డైమెన్షన్ చేంజ్ అవుతుంది. అదర్ డైరెక్షన్స్ లో కూడా మనం డైమెన్షన్ చేంజ్ అవ్వడానికి మనం ఏమంటామంటే లేటరల్ థింకింగ్ కూడా ఉండాలంటారు. అదర్ డైమెన్షన్స్ లో కూడా మనం చేంజ్ అవుతుంది. దాన్ని మనం ఏం చెప్పొచ్చు అని అంటే లేటరల్ స్ట్రెయిన్ అని చెప్పొచ్చు. లేటరల్ స్ట్రెయిన్ అనేది ఏం చెప్పొచ్చు, ఎయిదర్ ఇట్ మేబీ చేంజ్ ఇన్ బ్రెత్ బై ఒరిజినల్ బ్రెత్, ఆర్ చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్, ఆర్ చేంజ్ ఇన్ చేంజ్ ఇన్ హైట్ బై ఆర్ ఒరిజినల్ హైట్. ఏదైనా ఎల్, బిహెచ్, ఏదైనా సరే ఏ చేంజెస్ అయినా సరే అదర్ డైరెక్షన్స్ లో చేంజ్ అయితే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అని అంటే, మనం దాన్ని లేటరల్ స్ట్రెయిన్ అని చెప్పొచ్చు అండి. ఇప్పుడు లీనియర్ ఆర్ లాంగిట్యూడినల్ అంటే ఓన్లీ లీనియర్ డైరెక్షన్ లో, ఓన్లీ లెంత్ డైరెక్షన్ లోనే చెప్తే దాన్ని మనము లాంగిట్యూడినల్ ఆర్ లీనియర్ స్ట్రెయిన్ అని చెప్తామని. ఓకే, ఇప్పుడు అసలు ఫస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ గురించి మనం చెప్పినప్పుడు ఫస్ట్ చూడండి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి మనకి చూడండి, ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఒక బాడీ ఏమో ఎలాంగేట్ అయితే దాన్ని మనం టెన్సైల్ స్ట్రెయిన్ అంటున్నాం. ఇంక్రీజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ టు అప్లై ఏ పుల్లింగ్ ఫోర్స్. ఇప్పుడు ఒక బాడీ కంప్రెసివ్ స్ట్రెయిన్ చేంజ్ డిక్రీజ్, ఇప్పుడు లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ టు ది ఒరిజినల్ లెంత్. ఎప్పుడు మనము ఇంక్రీజ్ అవుతుందని అనుకోకూడదండి. ఇంక్రీజ్ అయితే టెన్సైల్ స్ట్రెయిన్, డిక్రీజ్ అయితే కంప్రెసివ్ స్ట్రెయిన్. ఎప్పుడు ఎప్పుడు అవుతుంది ఇది, పుషింగ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు దాన్ని మనం కంప్రెసివ్ స్ట్రెయిన్. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ వాల్యూమ్, వాల్యూమ్ అనేది తగ్గింది అనుకో, చేంజ్ ఇన్ వాల్యూమ్ అపాన్ ఒరిజినల్ వాల్యూమ్, దాన్ని మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని చెప్పచ్చు. షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే డ్యూ టు ద షియర్ స్ట్రెసెస్, ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ చెప్పాను, షియర్ స్ట్రెసెస్ వల్ల ఇక్కడ జరిగేదాన్ని మనం షియర్ స్ట్రెసెస్, ఇక్కడ దీన్ని చెప్పేదాన్ని మనం డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ షియర్ ఫోర్స్, అప్లికేషన్ ఆఫ్ షియర్ ఫోర్స్ వల్ల ఇక్కడ చూడండి కొంత డిగ్రీ చేంజ్ అవుతుంది. ఈ డిగ్రీని మనం వెరీ స్మాల్ నెగ్లిజిబుల్ యాంగిల్ అండి, కాబట్టి దీన్ని మోస్ట్లీ కేసెస్లో మనం గ్రేడియంట్ అని చెప్తాం, దీన్ని కూడా నెగ్లిజిబుల్ కూడా చేస్తాం, దీన్ని మనము షియర్ స్ట్రెయిన్ అని చెప్తాం. ఓకే, జస్ట్ దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ టు ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సింపుల్గా మనం జస్ట్ ఒక బేసిక్ బేసిక్ డెఫినేషన్స్ అండి ఇది. ఓకే, హోప్ ఇట్ ఈస్ క్లియర్. థ్యాంక్ యూ ఫర్ దట్.